అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియమకాలు అయితే ఏదైతే నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాదాపు 1969 నుంచి 2000 వరకు 2000 నుంచి 2014 వరకు ఈ ట్యాగ్ లైన్లతో లేకపోతే ఈ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు ఈ ఆశయాల కోసం లేకపోతే నీళ్లు నిధులు నియమకాలు అనే ఈ మూడు పదాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగి తెలంగాణ రాష్ట్రాన్ని 2014 లో సాధించుకున్నాం. అందులో భాగంగా 2000 నుంచి మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన శ్రీ కె చంద్రశేఖరరావు గారు ఉద్యమానికి నాయకత్వం వహించి నిజంగానే మేమంతా యూనివర్సిటీలో ఉన్నప్పుడు మేమంతా కూడా యూనివర్సిటీ సమాజము లేకపోతే తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు కూడా కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించిండు. ఎంత లేదనుకున్నా తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ సాధించిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అయితేనే ఒక దశ దిశ చేస్తాడని నమ్మి మేమంతా కూడా యూనివర్సిటీలో ఉన్నప్పుడు మేమంతా కూడా మేము తెలంగాణకు రాష్ట్రంలో కేసీఆర్ను సపోర్ట్ చేసినాం. కేసీఆర్ నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుతుందని కలలుగన్న వారిలో మేము కూడా యూనివర్సిటీ విద్యార్థి సమాజంలో మేము కూడా కలగన్నాం, మేము కూడా ఆశించినాం. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే కలలుగన్నామో నీళ్లు నిధులు నియామకాలు అయితే ఏదైతే ఆశయాల కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరైతే అమరవీరులు కానీ విద్యార్థులు కానీ యూనివర్సిటీ విద్యార్థులు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు కలగన్న తెలంగాణ 2014లో ఏర్పడి శ్రీ చంద్రశేఖరరావు పాలనలో ఆ తెలంగాణ సాకారం కాలేదని 2014 నుంచి 2023 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో మనం నియామకాలు తీసుకుంటే 2014 నుంచి 2023 వరకు తీసుకుంటే జనరల్గానే మన చుట్టుపక్కల 10 మంది ఉంటే పోనీ 100 మంది ఉంటే ఆ 100 మందిలో నీకు ఉద్యోగం వచ్చిందా అంటే రాలేని పరిస్థితి ఉంది. ఈరోజు 1000 ఒక్కని కూడా ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. మరి దేనికోసం మనం తెలంగాణ సాధించుకుందాం? ఎందుకోసం అమరవీరులు చనిపోయారు? ఎందుకోసం పాలమూరుల సువర్ణ అనే అమ్మాయి చనిపోయింది? ఎందుకోసం అచ్చంపేటలోనే దినేష్ చంద్ర అనే ఒక యువకుడు చనిపోయాడు? ఎందుకోసం వేణురెడ్డి అని ఉస్మానియా యూనివర్సిటీలో ఊరేసుకొని చనిపోయాడు? ఎందుకోసం యాదయ్య నిప్పు మన ఒక్కసారి మన చేతికి అగ్గిపుల్ల దాకితే ఎంత భయపడతామో, ఎంత ఆ నొప్పి కలుగుతుందో, మలమల మండిపోయే నిప్పులో యాదయ్య ఎందుకు గాలిపోయిండు? ఇటువంటి తెలంగాణ కోసమా యాదయ్య మరణించింది? ఇటువంటి పాలన చూడ్డానికైనా ఇంతమంది త్యాగాలు చేసింది? నిన్నటికి నిన్న కూడా మొన్న కూడా ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అని కేటీఆర్ ఆయన బ్యాచ్ చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఇటువంటి దారుణమైన పరిస్థితులు చూడడానికే మనం తెలంగాణను సాధించుకున్నది కాదు కదా. మనందరికి ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే మన పంట పొలాలకు నీళ్ళు వస్తాయి, లేకుంటే మన తెలంగాణ రాష్ట్రం గతంలో ఎప్పుడు అభివృద్ధి చెందలేదు, ఆ అభివృద్ధి మనం కల్లారా చూస్తామని కదా మనం తెలంగాణ సాధించుకున్నది. మరి ఈ 10 సంవత్సరాలలో మనం ఏమైతే కలగన్నామో ఒక్క ఆశయమన్నా నెరవేరిందా ఈ తెలంగాణ సమాజంలో? లేదు కదా. మళ్ళీ ఎందుకు 2023లో కూడా కేసీఆర్కు మనం ఓటేయాలి? దేనికోసం ఏం సాధించిండని ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆయన ఓట్లేడుగా ఓటేయాలి ఆయనకు? వారు అభ్యర్థులు కూడా ఏ మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజలలో తిరుగుతారు, మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకొని తిరుగుతున్నారా మీరు? లేదు కదా. మళ్ళీ మీరు ఏదో ఒక రకంగా సెంటిమెంట్ను రేకెత్తించి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనే ఫీలింగ్ను రేకెత్తించి మళ్ళీ ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప మేము ఈ డెవలప్మెంట్ చేసినాము, ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేట తీసుకోండి, అచ్చంపేటలో మేము ఈ డెవలప్మెంట్ చేసినాము అని ఒక్క అంశాన్ని మీరు గోలబాలరాజుతో లేకపోతే మీ అభ్యర్థితో ఒక అంశాన్ని మీరు జనంలో చెప్పి ఓట్లాడిగే ప్రయత్నం ఒక్కరోజైనా చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అచ్చంపేటనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని మేము చేసినాము అందుకు మాకు ఓటేయండి అని అడిగే హక్కు మీకు లేదు. ఏదైనా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాళేశ్వరం అంటారు, కాళేశ్వరంలో 100 కోట్ల కుంభకోణం జరిగిందని మా పిసిసి ప్రెసిడెంట్ గారు అది మొదలెట్టిన రోజే దాని బండారాన్ని బయటపెట్టిన ప్రయత్నం చేశారు. ఇటువంటి ఏ అభివృద్ధి పథకం ఏ అభివృద్ధి అయినని మీరు చెప్తున్నారో అందులో 100కు 100% మీరు కమిషన్లు తిన్నారు, 100కు 100% మీ అవినీతి అందులో జరిగింది. ఎక్కడ లబ్ధిదారులకు ఆ ఫలాలు అందే ప్రయత్నం ఎక్కడా జరగలేదు మీ అభివృద్ధి పథకాలలో, మీరు చెప్తున్న పథకాలలో. ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధం తీసుకున్నారు, దళిత బంధులో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు 40% అంటే 10 లక్షలు 4 లక్షలు వాళ్ళు తీసుకొని 6 లక్షలు ఆ లబ్ధిదారుడికి ఇచ్చే ప్రయత్నం చేశారు. చోటామోటా లీడర్లు అందులో 6 లక్షలలో కూడా మళ్ళీ చోటామోటర్లు పంచుకునే ప్రయత్నం జరిగింది. కానీ ఎక్కడ కూడా మీరు పెట్టిన పథకాలలో ఎక్కడ కూడా 100కు 100% అమలు కాలేదు, 100కు 100% అమలు కాలేదు. మీరు హుజూరాబాద్లో దాదాపు 20,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉంటే హుజూరాబాద్లో 20,000 దళిత కుటుంబాలకు మేము దళిత బంధు అందజేస్తామని చెప్పి హుజూరాబాద్ ఎన్నికల సంటుగా మీరు ఆ విషయాన్ని జనాల్లోకి తీసుకపోతే చెప్పుతో కొట్టినట్టుగా
హుజూరాబాద్ హుజూరాబాద్ ఎలక్షన్లో ఓడగొట్టి మీకు మీ చెంప పగలగొట్టే ప్రయత్నం హుజూరాబాద్ ప్రజలు చేశారు. అయినా బుద్ధి రాకుండా అనేకమైన ప్రజల యొక్క వీక్నెస్ గుర్తుపట్టి ప్రజలకు తక్షణ అవసరంగా ఏదైతే అది ఉందో దాన్ని ఎరగవేసి దాన్ని ఓటు రూపంలో మార్చుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ సమాజాన్ని కానీ తెలంగాణ విద్యార్థులను కానీ లేకుంటే తెలంగాణ నిరుద్యోగులను కానీ మీరు ఒక విజన్ తోటి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం కేసీఆర్ పాలన ఏ ఒక్కరోజు కూడా జరగలేదని ముమ్మాటికి ముమ్మాటికి తెలంగాణ సమాజం కళ్ళ ముందున్నది. కాబట్టి దయచేసి తెలంగాణ యువతను ముఖ్యంగా తెలంగాణ యువతను మేమంతా కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఏదైతే తెలంగాణ ఆశించి మనం తెలంగాణ కొట్లాడి సాధించుకున్నామో ఆ తెలంగాణలో మనం కలగన్న తెలంగాణలో మనం అనుకున్న విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం నేడు లేదు. మీ అందరికీ తెలుసు టీఎస్పీఎస్సీలో ఒక్క టీఎస్పీఎస్సీ బెడ్ ఒక్క ఎగ్జామ్నైనా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక్క ఎగ్జామ్నైనా కండక్ట్ చేసిందా? ఎవరి లోపం అది? ముమ్మాటికి ఇది కేటీఆర్ లోపం కాదా? ఎలక్షన్లు వచ్చినాయని మా తప్పు మేము ఒప్పుకుంటున్నామని టీఎస్పీఎస్సీ తప్పు చేసిందని ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు ఏం చేసినావు? గ్రూప్ 1 రద్దయిన రోజు ఏం మాట్లాడినావు? గ్రూప్ 2 రద్దయిన రోజు ఏం మాట్లాడినావు? ఇటువంటి అనేక అవకతవకలను ఎలక్షన్ల స్టంటుగా మేము రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారే తప్ప తప్పు జరిగిందని ఆ రోజు చెప్పకుండా ఈరోజు చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరంతా? కాబట్టి తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ యువత ముందు, లేకుంటే తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సమాజం ముందు కూడా ఈ 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో లేకుంటే కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో మన కళ్ళ ముందే ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యంగా యువతకు మేమంతా పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏది మనం కలగన్న తెలంగాణ కాదు. కాబట్టి దయచేసి మీరంతా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఏదైతే ఆశించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి రాష్ట్రాన్ని ఇచ్చిర్రో మళ్ళా అటువంటి మనం కలగన్న రాష్ట్రాన్ని మనం చూడాలంటే, మన తరాలు మన భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తే మనం అనుకున్న దిశగా అడుగులు పడతాయి, మనం కలగన్న దిశగా ఈ తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుంది. కాబట్టి దయచేసి మీరంతా ఆలోచన చేసి ముఖ్యంగా అచ్చంపేట ప్రజానీకానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. అచ్చంపేట ప్రజానీకానికి ముఖ్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను, గువ్వల బాలరాజు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు అందుతున్న ఫలాలు కానీ, మిగతా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కానీ ఈ అచ్చంపేట నియోజకవర్గంలో జరగలేదు. మారుమూలమైన అచ్చంపేట ఈ నియోజకవర్గాన్ని ఎందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలతో పాటు అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు? పక్కనే నాగర్ కర్నూలు ఉంది, అక్కడ పెద్ద అభివృద్ధి జరగలేదు, కానీ కొద్దిగా గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది కదా. ఆ మార్పు నీకు అచ్చంపేటలో ఎందుకు కనిపిస్తలేదు? 2010లో ఎట్లా ఉందో ఈరోజు 2023లో కూడా రోడ్లు వెడల్పు చేసిర్రు, స్తంభాలు పెట్టిర్రు తప్ప అభివృద్ధి జరిగింది? ఎక్కడ జరిగింది అభివృద్ధి? అభివృద్ధి అంటే స్తంభాలు పెట్టి రోడ్లు వేయడమేనా అభివృద్ధి? సగటు మానవుడు అభివృద్ధి చెందుతున్నావు, లేకపోతే సగటు అచ్చంపేట ప్రజానికం అభివృద్ధి చెందుతున్నావు, లేకపోతే సగటు అచ్చంపేటలో ఉండే ఒక ఓటర్ అభివృద్ధి చెందుతున్నావు, దాన్ని కదా అభివృద్ధి అంటాం మనము. ఎక్కడ జరిగింది అచ్చంపేటలో అభివృద్ధి? మనం నీళ్లు రాకపోయా ఇంకేమొచ్చినాయి? నీళ్లు రాకపోయా, నిధులు రాకపోయా, నియామకాలు ఎట్లాగో రాష్ట్ర వ్యాప్తంగా లేవు, నిధులు కూడా లేవు, ఇంకా ఏం సాధించినాం ఈ తెలంగాణ? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అచ్చంపేటలో నువ్వు కొత్తగా చేసిందేముంది? గవర్నమెంట్ హాస్పిటల్ తెప్పించుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మా వంశకృష్ణ గారు ఉన్నప్పుడే కదా శాంక్షన్ అయింది. ఇటువంటి అనేక విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా అచ్చంపేటలో పెద్దగా జరిగింది ఏం లేదు. కాబట్టి ముఖ్యంగా అచ్చంపేట ప్రజానికము, దాని తర్వాత అచ్చంపేట యువత ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనమంతా చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా నిరుద్యోగం ఏ విధంగా పెరిగిపోతూ ఉందో మనందరికీ తెలుసు. మనకు పీజీనో లేకుంటే డిగ్రీనో చదవాలంటే ఈ నుంచి వనపర్తి పోవాల్సిన అవసరం ఉంటుంది, లేకుంటే ఈ నుంచి మహబూబ్ నగర్ పోవాల్సిన అవసరం ఉంటుంది. నేను యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేసినాం. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఏకంగా మెస్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో యువతకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి 650 ఉంటే మెస్ ఛార్జీలు 1000 పెంచాలి, ఎస్సీ ఎస్టీలకు తక్కువ ఉన్నది దాన్ని పెంచే ప్రయత్నం జరగాలని దాదాపు 3 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసిన యూనివర్సిటీలో. అందులో భాగంగా కూడా నేను అచ్చంపేట నియోజకవర్గాన్ని ఒక గవర్నమెంట్ పీజీ కాలేజ్ పెట్టాలని నేను ఆ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కానీ మనం ఈరోజు ఏదైతే ఇంతవరకు 10 సంవత్సరాల కాలంలో పీజీ కాలేజ్ తీసుకొస్తాం, లేకుంటే పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొస్తాం, లేకుంటే నర్సింగ్ కాలేజ్ తీసుకొస్తామని 2014లో హామీ ఇచ్చారు మీరు, 2018లో హామీ ఇచ్చారు మీరు, 2016లో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా కేటీఆర్ వచ్చినప్పుడు కూడా మీరు హామీ ఇచ్చారు, మళ్ళీ 2023 కూడా అవే హామీలు వల్ల వేసుకుంటే అచ్చంపేట ప్రజానీకం ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు? మళ్ళీ రేపు మీరు వచ్చిన ప్రతిసారి ఇవే హామీలు ఇవే అయితే మీరు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది?
2016లో అవే హామీలు ఇచ్చినప్పుడు, 2018లో అవే హామీలు ఇచ్చినప్పుడు, 2023లో కూడా అవే హామీలు ఇచ్చినప్పుడు మీరు గతంలో చెప్పిన హామీలు నెరవేర్చలేదనే కదా మళ్ళీ మీరు కొత్త అవే హామీలను ప్రకటిస్తున్నారు. సో కాబట్టి దయచేసి అచ్చంపేట ప్రజానీకమంతా ఇటువంటి అనేక విషయాల గురించి మీరంతా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాదాపు మా నాయకుడు వంశకృష్ణ గారు అధికారంతో సంబంధం లేకుండా, అధికారంతో సంబంధం లేకుండా అంటే ఎలక్షన్లలో గెలిచి అటువంటి అధికారంతో సంబంధం లేకుండా ఆయన ఒకటేసారి గెలిచినా కూడా అచ్చంపేట ప్రజానీకానికి ఎనీ టైం ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, అధికారంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వంశీకృష్ణ గారు. దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆయన అధికారంలో ఒకటేసారి ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా నేను అధికారంలో లేను, ఈ జనాలు నాకు ఓటేయలేదని ఏ రోజు కూడా ఆయన ఈ జనం పైన కానీ అచ్చంపేట ప్రజానీకం పైన కానీ ఆయన ఏ రోజు కూడా వివక్ష చూపలేదు. ఓట్లేసినా ఓట్లేయకున్నా కూడా ప్రతోడు నా వాడే అనుకున్నాడు, ప్రతోడు నా కార్యకర్తనే అనుకున్నాడు, నా కుటుంబ సభ్యుడు అనుకున్నాడు. కాబట్టి ఆయన 2004లో ఒకటేసారి గెలిచిన, 5 సంవత్సరాలు అయిపోయిన, 2009 నుంచి 2023 వరకు ప్రతిరోజు అనునిత్యం అచ్చంపేట ప్రజల్లో ఉన్నాడు, అచ్చంపేట ప్రజల కష్టాలను తెలుసుకున్నాడు, అచ్చంపేట ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన నిత్యం కొట్లాడుతూనే ఉన్నాడు. యురేనియం విషయంలో అచ్చంపేటను మొత్తం ఎత్తేస్తారంట, అచ్చంపేటను మొత్తం తీసేసి ఎక్కడో షిఫ్ట్ చేస్తారంటే ఒకే ఒక్క నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ గారు మాత్రమే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి యురేనియం ఏదైతే తీసేస్తామనున్నారో అటువంటి ప్రయత్నాలు ఏవి జరపకుండా ఆపగలిగిన వ్యక్తి డాక్టర్ వంశీకృష్ణ గారు. కాబట్టి దయచేసి ఏ నాయకుడు ఏం చేసిండు అచ్చంపేట ప్రాంతానికి అనేది మీ కళ్ళ ముందు ఉంది, మీ కళ్ళ ముందు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో ఏ రోజు కూడా డాక్టర్ వంశీకృష్ణ గారి మీద ఒక అవినీతి ఆరోపణ కానీ ప్రజల్లో ఉండడం కానీ ఇటువంటి ఏవి ఆరోపణలు లేవు. కానీ గువ్వల బాలరాజు గారు సొంత కార్యకర్తలు, వారి పార్టీ కార్యకర్తల్లో లేకుంటే వారికి సహాయకులుగా ఉన్న వారినో బూతులు తిడుతూ వారితో పనులు చేపించుకునే ప్రయత్నం గువ్వల బాలరాజు చేస్తున్నారు. కానీ మా నాయకుడు అటువంటి నాయకుడు కాదు. ప్రజలకు ఆప్యాయంగా ప్రేమతో వైద్యం చేసే డాక్టరు మా నాయకుడు కానీ మీలాగా దందాలు చేసి బూతులు తిట్టుకుంటా, కాళ్ళతోటి దన్నుకుంటా చేసే ప్రయత్నం మీ నాయకుడిలాగా మా నాయకుడు చెయ్యడు. కాబట్టి ఒకసారి గువ్వల బాలరాజును, డాక్టర్ వంశీకృష్ణను బేరీజు వేసుకొని ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిది, ఎవరి వృత్తి ఏంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకొని అచ్చంపేట ప్రజానీకము, యువత మీరంతా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ డాక్టర్ వంశీకృష్ణ గారిని మీరందరూ ఆదరిస్తారని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని నాకు మనస్ఫూర్తిగా ప్రగాఢమైన నమ్మకం ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.